హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పృథ్వీరాజ్. మన తెలుగులో ఫస్ట్ ఆర్సీ ఛానల్ అని నేను అనుకుంటున్నా. చలో ఫస్ట్ అయితే మనం అసలు ఆర్సీ కార్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఆర్సీ కార్ అంటే ఏం లేదు, రిమోట్ కంట్రోల్ కార్. ఇవి బొమ్మలు కాదు. దీని మీద మనం చాలానే ఖర్చు పెట్టినాం పెట్టుబడి. వాటి అంత ఖర్చు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూసుకోండి. సో ఇదేంటంటే ఒక ఆర్సీ క్రాలర్. క్రాలర్ అంటే ఇది మేడ్ ఫర్ ఆఫ్ రోడింగ్ అనమాట. అంటే మనకి ఆఫ్ రోడింగ్ అంటే తెలుసు కదా, మనకి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు ఇక. సో స్పీడ్ అయితే ఉంటుంది దీంట్లో. స్పీడ్కి సంబంధించిన వీడియో కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి కదా, అవి చూడండి. మంచి 60 మైల్ 70 మైల్ పర్ అవర్ పోయే కార్లు కూడా ఉన్నాయి మన దగ్గర. అయితే ఇది మాత్రం మనకి 10 మైల్స్ కంటే ఎక్కువ పోదు. కానీ ఆఫ్ రోడ్ పర్పస్కి అయితే అసలు ఇంకా ఎట్లున్నా కూడా ఈజీగా 45 డిగ్రీస్లో కూడా ఈజీ క్లైంబింగ్ ఉంటుంది. ఇంకా దగ్గరకు వచ్చి దీని డీటెయిల్స్ చూసుకుంటే, ఇది వచ్చేసి దీని సైజ్ 1/10 స్కేల్ అంటారనమాట. 1/10 స్కేల్ అంటే మనకి ఈ సైజ్ ఉంటుంది. మీ చేతిలో అర్థమవుతుంది. బరువు మాత్రం ఒక 5 కిలోల వరకు ఉన్నది. దీన్ని ఎత్తుకొని తినడం అంటే చాలా కష్టం. సో ఇది వచ్చేసి దీని డీటెయిలింగ్ అనమాట. ఇది ఒక బ్యాటరీ, ఇది ఒక గేర్ బాక్స్, ఇదేమో దీని ఈ మోటార్కి కంట్రోలర్, ఇది రిసీవర్ బాక్స్. దీని లోపల రిసీవర్ ఉన్నది, నేను మళ్ళీ అది చూపిస్తా. సో ఇది నేను మ్యాగ్నెట్ మౌంట్స్ పెట్టేసి దీన్ని పెట్టిన. ఇదేమో సర్వో మౌంట్. ఈ సర్వో మోటార్ ఏంటంటే మనకి స్టీరింగ్కి యూజ్ అవుతుంది. ఈ గేర్ బాక్స్ అంటే మీకు తెలిసిందే. ఇంకా చూసుకుంటే రివర్స్లో చూసుకుంటే రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి అండ్ రియలిస్టిక్గానే వాడినాం అనమాట. ఇది అసలైన సస్పెన్షన్, ఇంక్లూడింగ్ సస్పెన్షన్ ఆయిల్ కూడా మనం వాళ్ళ పెట్టాల్సిందే. అది ఎట్లా పెట్టాలో నేను చూపిస్తా. ఇవి రెండు డిఫరెన్షియల్స్. మెటల్ మొత్తం ఫుల్లీ మెటల్. నేను మొత్తం దీన్ని మెటల్తోనే చేసుకున్నా. ఎక్స్క్లూడింగ్ అంటే బాడీ అంటే మెటల్ దొరకదు మనకి. ఏంటి అసలు ఆర్సీ కార్ ఇంత కాంప్లెక్సా అంటే ఏం లేదు, సింపుల్. ఈ వైర్లు అన్నీ లైట్లకు సంబంధించినవి. దీనితో మనకి ఏం పని లేదు, పక్క పెట్టేసేయండి. ఫస్ట్ మనకి ఏంటంటే మెయిన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వచ్చేసి ఫస్ట్ బ్యాటరీ, పవర్ సోర్స్ మనకి అదే, తర్వాత మోటార్. ఆ మోటార్ని కంట్రోల్ చేయడానికి ఒక కంట్రోలర్, ఈ కంట్రోలర్ని మనం కంట్రోల్ చేయడానికి ఒక రిసీవర్. అంతే ఈజీ. సో ఆ రిసీవర్ వచ్చేసి ఎట్లుంటుందంటే, ఇంకో ఇప్పుడది రిసీవర్ అన్నమాట. సేమ్ ఇట్లాంటిదే దీని లోపల కూడా ఉంది. సో ఆ రిసీవర్ మనం మన చేతిలో ఉండే ఈ కంట్రోలర్ ద్వారా కంట్రోల్ చేసుకుంటాం. ఈ కంట్రోలర్లో మనకి మేజర్ రెండే రెండు, ఒకటి ఫ్రంట్ బ్యాక్, లెఫ్ట్ రైట్, అంతే. ఇది స్టీరింగ్, ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు ఆన్ చేసిన, కనెక్ట్ చేసేసిన. సో ఇది లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, అంతే. ఈజీ. ఆఫ్ చేసేసుకుందాం. సో ఇలాంటి క్రాలర్ తప్పకుండా మీరు కూడా ఒకటి తయారు చేసుకోండి ఫ్రెండ్స్. కావాల్సిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.